ముఖ్యంగా సీతారామ కళ్యాణోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మీ స్పందన కూడా చాలా సంతోషంగా ఉంది. సీతమ్మ తల్లి వైపు, రామయ్య తండ్రి వైపు చదివింపులు. అవును, మన ఇంట్లో ఒక మంచి వాతావరణం సృష్టించేసుకున్నాం, పెండ్లు వాతావరణం. అందులో భాగంగా ఈరోజు గజేంద్ర, ఈరమ్మ, దీప, సునీల్, సరిత, బి మహాలక్ష్మి, జయప్రద, వీణా, ఓబిలేసు, కుశాంక్, ప్రశాంత్, సుబ్బారాయుడు, నామగిరి, సీతమ్మ తల్లికి నల్లపూసలకి మెట్టలకి సూత్రానికి ఎన్ రేవతి దుర్గా, అలాగే శ్రీరామ కళ్యాణానికి అమ్మవారికి సూత్రానికి రవిలి శెట్టి, శ్రీనివాస్, లింగంనేని కళ్యాణి, శ్రీయా కార్తీక్, సీతమ్మ తలంబ్రాలకి ఆర్జ ఉమామహేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు, వెంకట సుబ్బారెడ్డి, విజయలక్ష్మి, వైష్ణవి, అలాగే సీతారామ కళ్యాణానికి కె శ్రీనివాసరావు, శ్రీదేవి, సౌజన్య, చక్రి, మణి, పోకల పనీంద్ర కళ్యాణోత్సవానికి వెంకట గోపాల్, ఉషారాణి, వెంకట చరణ్ దాస్, సుమనశ్రీ వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఆది దంపతులకు సమర్పించుకుంటున్నారు. కాబట్టి ఆ సీతారాములు, ఆ తల్లి, ఆ తండ్రి యొక్క కరుణ మీ అందరిపై ఉండాలని, సాయి రాముడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మీ ఇళ్ళు, మీ గృహాలు శుభాలకు నిలయం ఇవ్వాలని, మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటున్నాను. అలాగే సాయి భోజన్ సింగిల్ డే చూస్తే శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, సింగన్నపల్లి శ్రీనివాసరావు, పోలిపర్తి అనంతలక్ష్మి, సాయి మోహిత, సాయి ఇక్షిత, సాయి మోక్షిత, సాయి ఇక్షిత వీరందరూ, వీరు వీరి కుటుంబ సభ్యులు విజయనగరం నుండి. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప నిండుగా మెండుగా ఉండాలని, మీరు ఆయురారోగ్యాలతో తొలుతూగాలని, వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ మిమ్మల్ని ఆశీర్దిస్తూ ఉన్నాను.